ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థించడం, బైబిల్ చదవటం చేస్తున్నారా? ఎందుకంటే మన జీవితానికి మన దిక్కు మన బలం ఎవరండి? దేవుడే. మన పక్షంలో కృప చూపువాడు, మనకి న్యాయం చేయవాడు, ఆయన సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు. అందుకనే కష్టంలో, దుఃఖంలో, బాధలో, అంటే సంతోషంలో అన్నింటిలో మన దేవుడే మన ఆధారం. మనం అనుకుంటాం ఎవరున్నారు, ఏం చే, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఎవరికి చెప్పుకోవాలి అనే దిగులు, భయము చాలామందిని ఈ రోజుల్లో వెంటాడుతుంది. అయితే దేవుడు నేనున్నాను అని చెప్పి నిన్ను విడిపించడానికే ప్రతి దినము కూడా ఉదయకాలం నీ ఇంటి తలుపు తట్టి ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతుండగా ఏ విషయంలో వర్రీ కావద్దు. ఆయన నీ పక్షమై ఉండగా నీకు విరోధి ఎవరు. కాబట్టి కష్టంలో ఉన్నారా? ఒకవేళ బిడ్డలారా ఎగ్జామ్స్ అని, ఫీజులని, అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, నా భర్తే నన్ను వదిలిపెట్టాడు, నా కుటుంబం నాకు ఎట్లా అయిపోయింది దిగులు పడుతున్నారా? అయితే మీకు శుభవార్త, దేవుడు నీ పక్షమై కృప చూపి నిన్ను ఆశీర్వదించి నిన్ను విడిపించి ఆయన యొక్క బలమైనటువంటి హస్తం నీ మీద చాపబోతున్నాడు. కాబట్టి ఏదే కాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే మీ జీవితాల్లో ఈ చక్కటి వాగ్దానాన్ని అందరూ కూడా వినాలి. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి ఈరోజు చదువుకుందామా? మీరు అందరూ ఎదురు చూస్తున్నారు నాతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు. చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 15:21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచించదను. దుష్టుడి నుంచి, బలత్కారుల నుంచి నేను నిన్ను విడిపిస్తా. వింటున్నారు? అపవాది ఎప్పుడు మనల్ని పీడించాలని చూస్తాను. అది రోగమే కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఆత్మీయ జీవితంలో వెనక్కి లాగే స్థితి కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇతరత. కానీ దుష్టుల చేతిలో నుండి, దుష్టులు ఈ లోకంలో ఎంత భయంకరమైన దుష్టత్వం అండి. కానీ నిన్ను ఏ పరిస్థితులు, ఏ దుష్టత్వంలో, ఒకవేళ పాపం అనే దుష్టత్వంలో నిన్ను విడిపిస్తాడు. ఈ లోకపరమైన దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుంచి. కదా, కొంతమంది వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న దీన్ని బట్టి పీడించబడుతుంటారు చాలామంది అమాయకులు, బలహీనులు. నిజంగా మాకు న్యాయం ఎవరు చేస్తారు? కానీ బలత్కారుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తా, విమోచిస్తా. అందుకని ఈరోజు దేవునికి ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించు. ఏ పాపం అనే దుష్టత్వం ఉన్నా తప్పకుండా విడిపిస్తాడు దేవుడు. ఏ అపవాది అధికారం, మనుషులు అపవాది అధికారాల క్రింద నిన్ను పీడిస్తున్నా నిన్ను విమోచిస్తాడట. అందుకనే ధైర్యం ఉండు. నువ్వు ఫైనాన్షియల్ పోరాటాలు గుండా ఉన్నావా, తప్పక నీకు విమోచన. పాపం జీవితంలో జీవిస్తున్నావా, విడుదల నీకు, విడుదల నీకు. అంతే, నువ్వు విడుదల పొందుతావు, పాపం నుంచి విడుదల పొందుతావు, శాపం నుంచి విడుదల పొందుతావు. ఎందుకంటే యేసు ఇచ్చిన రక్త బలియాగమే మనకి విమోచన, క్షమాపణ. కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనకున్నాడు, ఆయన మనల్ని విమోచించి విడిపించే దేవుడు. అందుకని ఈరోజు అంటున్నాడు దేవుడు, నిన్ను దుష్టుడి నుంచి విడిపించి విమోచించేదని వాగ్దానం. వింటున్నారా? నిన్ను దుష్టుడి నుంచి విడిపించి విమోచించేదను. కాబట్టి ధైర్యం ఉండు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఏ పరిస్థితుల్లోనైనా నీకు విడుదల, విమోచన ఉంది, దేవునితో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని పాపములు ఉన్న బిడ్డలకి రక్షణ అనే విడుదల మీరు దయచేయండి. చీకట్లో ఉన్న వారిని విడిపించండి. రోగాలు, వ్యాధులు ఉన్నవారు యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత, గడ్డలు, కడుపులో నార్మల్ రిపోర్ట్స్, అంతేక ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. ఎవరైనా జ్వరాలతో, కోవిడ్తో బాధపడుతుంటే ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాము యేసు నామంలో. అంతేకాక ప్రభు, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భాలు ఇన్స్టిల్, గర్భాలు తెరవబడాలి. అప్పుల భారం నుంచి విడుదల దయచే ప్రభా. భూ సంబంధమైన బంధకాల నుంచి తొలగించు నాయన. అన్యాయంగా, అక్రమంగా కేసులు, బలత్కారుల చేతుల నుంచి నీ బిడ్డలను విడిపించి న్యాయం చేయి తండ్రి. నాయన, ఎవరు పిల్లలు ఫీజు కట్టలేక ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయాన్ని పంపయ్యా. వర్షాకాలం వచ్చి గృహాలు కూలిపోయాయో అట్టి వారికి నీ సహాయాన్ని పంపు నాయన. ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు వారికి మోసం చేస్తున్నారు, వారి చేతుల నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏ దేశం నుండి, ప్రపంచ నలుమూలలు ఎక్కడి నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారి సమస్యకి విడుదల విమోచన కలుగును గాక.
అంతేకాక ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ నా కుటుంబానికి సంవత్సరం అంతా వాగ్దానం నెరవేర్చబడాలి వారిని దీవిస్తున్నాం. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తే సంవత్సరం అంతా ఆ వాగ్దానం నెరవేర్పడం తీసుకొని రండి ప్రభా. మీ కృప ప్రతి బిడ్డకి క్షేమంగా మీరు దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా పంపండి. ఎందుకంటే దేవుడు ఇంత చక్కటి ఉదయకాలం మే నేను ఎంతో ప్రెషర్తో అనుభవిస్తూ దేవుని వాగ్దానం నాకును మీకును మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి శనివారం, రేపు ఆదివారం కదా, ఆదివారం కూడా మూడు ఆరాధనలు. మరి బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 8 మిస్ అవ్వకండి, పాల్గొనండి. మరి 50 డేస్ వస్తున్నాయి, సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 20 ప్రారంభ సభ. కాబట్టి మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరూ బెల్లంపల్లికి రండి. 10th ఇయర్ యొక్క అద్భుతమైన దేవుడు నడిపించబోతున్నాడు, మనందరం బలం పొందబోతున్నాం. దేవుడు ఇంకా మనల్ని కృప నుండి అధిక కృపలోకి నడిపించబోతున్నాడు. కాబట్టి మీ అందరు కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చిన కాక. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్. మరి ప్రాముఖ్యమైన ప్రకటన వినండి దేవుని బిడ్డలారా. మరి సెప్టెంబర్ 1 అంటే సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 7 గంటలకే 50 దినాలు ప్రారంభ సభ ప్రారంభిస్తున్నాం. కాబట్టి 50 దినాలు గత 9 సంవత్సరాలు మన జీవితంలో ఎంతో కృప చూపి వేల నుంచి లక్షల మంది బెల్లంపల్లికి వచ్చి విడుదల పొందారు. కాబట్టి ఈ 50 డేస్ మరి సెప్టెంబర్ 1వ తారీఖు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ అక్టోబర్ 20 వరకు జరగబోతుంది. కాబట్టి మీరు ఏ దేశం ఏ ప్రపంచం నలుమూలన చూస్తున్నా ఆ ప్రారంభ సభలో పాల్గొనండి. 1 డే, 2 డేస్, 5 డేస్, 7 డేస్ లేదా 50 డేస్ ఉండగలిగే వారు రండి. అద్భుతంగా 24 గంటలు ప్రార్థనలతో గొప్ప విజయాన్ని మనం సాధిద్దాం. ప్రార్థన ద్వారా సాధించలేని ఏది కూడా